బ్యాక్ టు జీవన రేఖ. డాక్టర్, ఆస్తమా లక్షణాలు చెప్పండి. మెయిన్గా ఆస్తమాలో మనం చూసింది ఏంటంటే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం గమనిస్తూ ఉంటాము. దాంతోపాటు వీజింగ్ ఉండడము, చెస్ట్ కూడా టైట్గా ఉండడము, కొంతమందికి చెస్ట్ పెయిన్ రావడం అనేది గమనించడము, అండ్ చాలా ప్రెషర్గా ఉండడము చెస్ట్ ఏరియాలో అని, ఏదైనా హార్ట్ డిజీజ్ అనే అపోహ కూడా కొంతమందిలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా మనం ఆస్మాని గుర్తించడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయండి. ఏంటంటే ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ వీజింగ్ అనేది ఒక స్టేజ్లో కంప్లీట్గా వినపడకపోవడం, అంటే గాలి ప్రసరణ చాలా తగ్గిపోవడం వల్ల వీజింగ్ అనేది వినపడకపోవడం, అండ్ ఈ ఆక్సిజన్ సప్లై అనేది తక్కువగా ఉండడం వల్ల వేళ్లలోని గోర్లు కానివ్వండి, పెదవులు, వీటిని కొంచెం మనం బ్లూ కలర్లో చూడడం అనేది గమనించవచ్చు. అండ్ అది కాకుండా ఆ వ్యక్తి ఆస్మా అటాక్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాంట్లో తడబడము అనేది మనం గమనిస్తూ ఇది ఆస్మాని నిర్ధారించడానికి లక్షణాలుగా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ కృష్ణ ఉన్నారు. కృష్ణ గారు, హలో, మాట్లాడండి. చెప్పండి చెప్పండి మేడం. అదే మాట్లాడాలంటే కట్ అయిపోయింది. దీని గురించి, దురద గురించి చెప్పారు కదా మేడం, అది సరిగ్గా అర్థం కాలేదు. ఓకే అండి, మీకు అంటే పొలుసుల పొట్టులాగా రాలుతుంది అన్నారు కదండి? అవునండి. ఓకే అండి, సో ఇది మీకు స్కిన్ ఎలర్జీ పొట్టులాగా రాలుతుంది అన్నారు. సో అది కూడా టూ టైప్స్గా ఉంటుందండి. ఒకటి ఏంటంటే అది ఎగ్జామిన్ చేస్తే కానీ ఈ చర్మ సమస్యల గురించి కొన్ని వాటి గురించి చెప్పలేమండి, ఎందుకంటే సోరియాసిస్లో ఒక రకమైన పొట్టు రాలడం అనేది ఉంటుంది, అండ్ ఇతర కొన్ని స్కిన్ ఎలర్జీస్లో కూడా కొంత పొట్టు రాలేదు అనేది మనం చూస్తూ ఉంటాము. సో దానికి ఏంటంటే మీకు ఫుడ్ ఐటమ్స్, అంటే తిండి పదార్థాల్లో ఏది పడకుండా వస్తుంది అనేది కూడా గమనించాల్సి ఉంటుంది. అండ్ సాధారణంగా ఏది తిన్నా కూడా జనరల్గా వస్తూ ఉంది అండ్ దీర్ఘకాలికంగా బాధపడుతుంది అన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఆయుర్వేదిక్లో కొద్ది కాలం పాటు మెడిసిన్ అనేది వాడాల్సి ఉంటుంది. మెడిసిన్తో పాటు ఆయుర్వేదిక లేపనాలు వాడితే కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు అండి ఆ ప్రాబ్లమ్ని. నెక్స్ట్ హనుమంతరావు ఉన్నారు. హనుమంతరావు గారు, మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నాకు ఇక్కడ 35 ఇయర్స్ ఆస్మా ఉంది. ఓకే, అయితే నేను మా మామూలు ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను. అట్లే సీజనల్ గా అనమాట, నాకు 4-5 మంత్స్ ఉంటుంది. మళ్ళీ జనవరి ఫిబ్రవరి తర్వాత ఏముండదు నాకు. ఓకే, ప్రస్తుతానికి 2-3 ఇయర్స్ బట్టి ఈ లుకాటో సోల్యూషన్ టాబ్లెట్ ఒకటి వాడుతున్నాను. ఓకే అండి, తర్వాత కంట్రోల్ ఉందనుకోండి. మీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి మేడం? అట్లేమన్నా ఏంటండి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయంటున్నారండి? అవును మేడం. ఓకే, అంటే ఇన్హేలర్స్ ఏమైనా వాడుతున్నారా మీరు? ఇన్హేలర్ వాడుతున్నా, అంటే చాలా ఎమర్జెన్సీ లో వాడుతున్నా. ప్రస్తుతం లుకాటో సెల్స్ ఒకటి వాడుతున్నాను, దాంతో రిలీఫ్ ఉంది మేడం. అంటే మళ్ళీ మన పర్మనెంట్ గా ఏమన్నా మార్గాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఇది మేడం. ఓకే అండి, ఖచ్చితంగా అండి, ఆయుర్వేదంలో ఖచ్చితంగా దానికి పరిష్కారం ఉంది. ఈ ఆస్మాలో ఈ బ్రాంకై ఎయిర్వేస్, ఇది వరకు చెప్పినట్టు వాటిలో ఎక్కువ మ్యూకస్ సెక్రెట్ అవ్వడము అండ్ మజిల్ ఎక్కువ కాంట్రాక్ట్ అవ్వడము అండ్ ఆ లైనింగ్ కూడా వాపుకి గురవ్వడం వల్ల ఈ గాలి ప్రసరణ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇది ఒక రకంగా ఏంటంటే ఆయుర్వేదం ప్రకారం అయితే వాతపిత్త కఫ మూడు దోషాలు కూడా దృష్టి చెంది ఈ ప్రాబ్లమ్ రావడం అనేది జరుగుతుందని చెప్పారు. అండ్ ఎక్కువగా కఫ సంబంధంగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఈ దోషాలని బట్టి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ ఏదైతే ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ డీజనరేషన్ని క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ ఆయుర్వేదంలో రెండు పంచకర్మ ట్రీట్మెంట్స్ చెప్తారండి, నస్యం అండ్ విరేచనం. అవి చేయించుకుంటే ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ దోషాలను కంప్లీట్గా బయటికి వెడలించడం వల్ల అక్కడ పర్మనెంట్ క్యూర్ అనేది జరుగుతుంది, అండ్ మళ్ళా రాకుండా కూడా చేయొచ్చు అండి. సో మీరు ఒకసారి స్టార్ దాకా వస్తే మీకు చక్కటి పరిష్కారం ఉంటుంది. నెక్స్ట్ వసంతరావు ఉన్నారు. వసంతరావు గారు, మేడం చెప్పండి. మేడం చెప్పండి. డాక్టర్ మేడం తోటి మాట్లాడాలి. చెప్పండి మేడం. చెప్పండి. మా మిసెస్ ప్రెగ్నెంట్ ఉన్నది. ఓకే అండి. అయితే ఒక కాళ్ళు గుంజడం అనేది జరుగుతుంది. ఓకే, దానికి ఎలా? ఓకే, ఇప్పుడు ఎన్ని నెలలు అండి? 8 నెలలు. ఓకే, అంటే నడుము నొప్పి కూడా వస్తుందండి? అవును మేడం. ఓకే ఓకే, కాలు నొప్పి అంటే వాపులు ఏమైనా ఉన్నాయా? అదే గుంజుడు మేడం. గుంజడం, ఓకే అండి. సో ప్రెగ్నెన్సీలో జనరల్గా 7-8 నెలలు ఇది దాటిన తర్వాత ఏమవుతుందంటే కొంత మనము షియాటికా ప్రాబ్లం లాంటివి చూస్తూ ఉంటామండి. అంటే బేబీ గ్రోత్ వల్ల కొంత, అంటే రక్త ప్రసరణ అండ్ నర్వ్స్ పైన, నరాల పైన కొంత ఒత్తిడి పడడం వల్ల వీళ్ళకి బ్యాక్ పెయిన్ రావడము, అండ్ బ్యాక్ నుంచి ఏదైనా ఒక కాలు కానీ రెండు కాళ్ళు కానీ బాగా లాగడం అనేది చూస్తూ ఉంటాము. ఇది కొద్ది కాలం పాటు తాత్కాలికంగా బాధ పెడుతుంది, కానీ డెలివరీ తర్వాత కంప్లీట్గా ఇవి నయమయ్యే అవకాశం కూడా ఉందండి. అండ్ వాపులు కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి
ఉన్నాయి అని అంటున్నారు. సో దానికి ఏంటంటే కొంత బ్లడ్ టెస్ట్ లాంటివి కూడా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఒకవేళ వాపులు ఉంటే కొంత డైరుటిక్స్ లాంటివి వాడాల్సి ఉంటుంది. అండ్ ఓన్లీ కాలు లాగడం అని అంటే ఏదైనా జస్ట్ బామ్ పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడకుండా ఒట్టి ఆయింట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎలాంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆస్త్మా అలర్జీకి సంబంధించి? ఆస్మా అలర్జీకి సంబంధించి ఎక్కువ చెస్ట్ ఎక్స్రే చేయించుకుంటే నిర్ధారణ అవుతుందండి. అండ్ దాంతోపాటు కొంత బ్లడ్ టెస్ట్ కానివ్వండి. అండ్ ఆస్మా కండిషన్లో స్పైరోమెట్రీ, ప్లీక్ ఫో మీటర్ అని ఇలాంటి పరీక్షలు ఉన్నాయి. అవి చేయించుకుంటే కూడా నిర్ధారణ అవుతుంది. అండ్ అలర్జీకి సంబంధించి సపరేట్గా టెస్ట్ కూడా ఉన్నాయి. అవి చేయించుకుంటే ఏ పదార్థాలకు అలర్జీగా ఉందో కూడా నిర్ధారించుకోవచ్చండి. నెక్స్ట్ విజయలక్ష్మి ఉన్నారు. విజయలక్ష్మి గారు టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. హలో చెప్పండి. హలో డాక్టర్ గారు చెప్పండి. హలో చెప్పండి అమ్మా. డాక్టర్ గారు అండి, నాకు కీళ్ళ నొప్పులు అండి, నొప్పులుగా ఉన్నాయి. ఓకే, ఎంతకాలం నుంచి అండి? ఒక 8 సంవత్సరాల నుంచి అండి. చాలా ముందులో వాడానండి, అసలు చాలా వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఒక 8 నెలల నుంచి ఆయుర్వేద మెడిసిన్స్ వాడుతున్నానండి. అక్కడ సాహితి అని ఆవిడ దగ్గర, అయినా సరే తగ్గలేదండి మేడం గారు. ఓకే, వాపులు ఏమన్నా వస్తున్నాయండి? బాగా వాపులు చేయలేదు, అసలు స్టడీగా రావట్లేదు, కాలు నడవలేకపోతున్నానండి, అసలు అడుగు కూడా వేయలేకపోతున్నాను. అంటే కీళ్ళు ఒట్టి వాచిపోయింది. ఓకే, అంటే కాళ్ళు మోకాళ్ళ నొప్పులా అండి, లేకపోతే భుజాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి? అన్ని అన్ని మొత్తం నరాలు అన్ని లాగేస్తున్నాయండి, మొత్తం నొప్పులుగా ఉంది నరాలు బాగా. ఓకే అండి, ఓకే అండి. సో కంప్లీట్గా శరీరంలో ఉన్న కీళ్ళన్నీ నొప్పిగా ఉండడం అండ్ వాపులు కూడా రావడం అనేది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే అది ఒక రకంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్గా తీసుకోవచ్చండి, అంటే ఆమవాతం అంటాము. ఇది ఈ ఆమవాతం అనేది ఎక్కువగా ఈ చిన్న చిన్న జాయింట్స్ కీళ్ళలో నొప్పి అనేది స్టార్ట్ అయ్యి అనేక జాయింట్స్కి స్ప్రెడ్ అవ్వడం అనేది, వ్యాపించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఆయుర్వేదిక్లో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయండి. కొద్ది కాలం పాటు వాడితే, కొద్ది నెలల పాటు వాడితే ఖచ్చితంగా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి ఆయుర్వేదాకి వస్తే దానికి సంబంధించిన మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం, అండ్ అవసరమైతే ఇప్పుడు మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు కాబట్టి కొంత పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా అవసరం పడతాయి. సో మీరు ఒకసారి ఆయుర్వేదాకి వస్తే దానికి సంబంధించిన పరిష్కారం మీరు పొందొచ్చండి. కొంతమందిని సరిగ్గా డయాగ్నోస్ చేయక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? మెయిన్గా ఇది ఆస్మా అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల అనేక దీర్ఘకాలికంగా బాధ పెట్టినప్పుడు ఇతర రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఎగ్జాంపుల్ బ్రాంకెక్టాసిస్ అంటాము అండ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అంటాము. అంటే లంగ్కి సంబంధించిన వ్యాధులు అనేవి రావచ్చు. ఎందుకంటే ఈ ఆస్మా అనేది బ్రాంకై వరకే ఉంటుంది. సో అది స్లోగా ఆల్వియోలై అని వాటికి స్ప్రెడ్ అయినప్పుడు, ఈ ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా లేనప్పుడు మళ్ళీ లంగ్స్కి సంబంధించిన డిజీజెస్ అనేది రావడము, మళ్ళీ టీబీ ట్యూబర్క్లోసిస్ అంటాం కదండి, అది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయుర్వేదాలో ఎలాంటి చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి? మెయిన్గా అలర్జీకి ఆస్మాకి ఆయుర్వేదిక్లో చాలా చక్కటి మెడిసిన్స్తో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కొద్ది నెలల పాటు వాడితే వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి ప్రాథమిక దశలోనే వాటిని కంప్లీట్గా పర్మనెంట్ క్యూర్ చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు అక్కడ ఉన్న దోష దృశ్య వివేచన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దాన్ని నిర్ధారించి వాటికి సంబంధించిన మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళకి నస్యము, విరేచనం లాంటి పంచకర్మ పద్ధతులు కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి తీసుకుంటే కంప్లీట్గా విషయట్ అయిన దోషాలని శరీరం నుంచి బయటికి పంపడం వల్ల వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ అనేది కూడా లభించవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? మెయిన్గా ఆస్మా అలర్జీ వీటితో బాధపడే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఆ ప్రాబ్లం రావడానికి ఏదైతే మూల కారణం అనేది ఉందో ఆ ప్రాబ్లం తగ్గేంత వరకు ఆ మూల కారణంకి ఎక్కువగా, అంటే అలర్జెన్స్ కానీ ట్రిగ్గర్స్ కానీ వాటికి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. అండ్ అది కాకుండా చల్లటి వాతావరణంలో కానీ చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదు. అండ్ ఆస్మాతో బాధపడే వాళ్ళు వాళ్ళ డైజెషన్ అనేది కూడా కరెక్ట్గా చూసుకోవాలి, అంటే మోషన్స్ ఫ్రీగా ఉన్నాయని. నైట్ కూడా పడుకునే ముందు ఒక 1 అవర్ బిఫోరే భోజనం చేయాల్సి ఉంటుంది, తిన్న వెంటనే పడుకోకూడదు, లేదంటే ఆస్మాటిక్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఏ వస్తువు అయితే పడటం లేదో అలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ మెడిసిన్స్ కానీ వాటికి కొద్ది కాలం పాటు దూరంగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ చైతన్య ఉన్నారు. చైతన్య గారు హలో చెప్పండి. చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడాలి. డాక్టర్ని అండి చెప్పండి. హలో చెప్పండి. నాకు ఇలా చాలా కాలం నుంచి చెస్ట్ లో బాగా ఆయాసంగా ఉంటుంది. ఓకే, అయితే ఇట్లా బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే,
అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ కూడా బాగా వస్తుంది. ఓకే, అంటే జలుబు చేయడము, దగ్గు బాగా రావడం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? జలుబు అనే ఉండదు, కాకపోతే కొంచెం డ్రైగా కాఫ్ వస్తుంది. ఓకే, గొంతులో కూడా కఫం లాగా అట్లా ఉంది. ఓకే, అంటే నైట్స్ ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువగా వస్తున్నదా? నైట్ లో అయితే కొంచెం పడుకునేటప్పుడు బాగా బ్రీతింగ్ లో ప్రాబ్లం ఉంటుంది. ఓకే, మోషన్స్ ఫ్రీగా ఉన్నాయా మీకు? మోషన్స్ ఫ్రీ ఉంటాయి. ఓకే అండి. ఓకే, సో మీరు చెప్పిన సింప్టమ్స్ని బట్టి ఏంటంటే నైట్ బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది అండ్ కాఫ్ వచ్చి కొంచెం ఫ్లెమ్ లాగా వస్తుంది అని అంటున్నారు. సో ఒక రకంగా అవి ఆస్మాటిక్ సింప్టమ్స్ అండి. ఆస్మాలో ఎక్కువగా ఏంటంటే దగ్గు అనేది ఉండడం, పొడి దగ్గు ఉండడము అండ్ చెస్ట్లో పెయిన్ వచ్చినట్టు, టైట్గా ఉన్నట్టు ఉండడము అండ్ కొన్నిసార్లు ఏంటంటే జలుబులాగా కూడా ఉండడము అండ్ శ్వాస తీసుకోవడం అనేది కష్టంగా ఉండడం అనేది చూడొచ్చు. దీనికి ఆయుర్వేదిక్లో చాలా చక్కటి పరిష్కారం ఉందండి. కొద్ది నెలల పాటు మెడిసిన్తో పాటు నస్యం అనే పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా కంప్లీట్గా పర్మనెంట్ క్యూర్ చేసుకోవచ్చు అండి. సో మీరు ఒకసారి స్టార్ ఆయుర్వేదాకి వస్తే చక్కటి పరిష్కారం ఉంటుంది. స్టార్ ఆయుర్వేద తరపున మీ సలహా ఏంటండి? స్టార్ ఆయుర్వేదలో చాలా చక్కటి అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారండి. సో రోగి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి, దాని మూల కారణం ఏంటి అండ్ అక్కడ ఉన్న దోషదుష వివేచనని బట్టి వాళ్ళకి తదనుగుణంగా ఆ దోషాలకు సంబంధించి మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఆ ప్రాబ్లం మళ్ళీ రికరెన్స్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మ్యాక్సిమం వాళ్ళకి రిజల్ట్ వచ్చేటట్టు చేయొచ్చండి. ఒకసారి ఆస్తమా ఎంటర్ అయిన తర్వాత అది తగ్గడం అనేది ఇంపాసిబుల్ అని వింటూ ఉన్నాం. సో లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం వల్ల దీన్ని అధిగమించవచ్చా? ఖచ్చితంగా అండి. అంటే ఆస్మా వచ్చిన తర్వాత అక్కడ ఉన్న విసేషన్ ఏదైతే ఉందో, అంటే ప్రాథమిక దశలో వస్తే ఖచ్చితంగా కంప్లీట్గా పర్మనెంట్ క్యూర్ అనేది చేసుకోవచ్చు అండి. అండ్ కొంతమంది ఇప్పుడు సివియర్ అటాక్స్ వచ్చేవాళ్ళు కొంత ఇన్హేలర్స్ అనేది కూడా వాడుతున్నారు. సో అలాంటి వాళ్ళలో స్లోగా ఆ ఇన్హేలర్స్ వాడడం అనేది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు జీవన శైలిలో కూడా వాళ్ళు మార్పు తెచ్చుకొని కంప్లీట్గా ఆస్మా అటాక్ అనేది రావడానికి ఏవైతే ట్రిగ్గర్స్, కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా దూరం చేసుకుంటే అండ్ ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడటం వల్ల కంప్లీట్గా వాళ్ళ ఆస్మాటిక్ అటాక్స్ రాకుండా కూడా చేయొచ్చండి. రైట్. చిన్నవాళ్లలో ఎక్కువగా దీన్ని చూడొచ్చా లేకపోతే పెద్దవాళ్ళలో ఎక్కువగా చూడొచ్చు? చిన్నవాళ్ళలో ఎక్కువగా మనము కొంత వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందండి. అండ్ కొంత చిన్నవాళ్ళలో కూడా ఎక్కువగా చలువ చేసే పదార్థాలు కానివ్వండి అండ్ కఫ ప్రకృతి ఉన్నవాళ్ళు చల్ల వాతావరణంకి ఎక్స్పోజ్ అవ్వడము అలాంటివి చేయడము అండ్ పోషకాహార లోపం ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఏంటంటే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు వైరసెస్ ఇలాంటి వాటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఫ్రీక్వెంట్గా అలర్జీకి గురవుతూ ఉంటారు. సో ఈ అలర్జీ కానీ సైనస్ కానీ ఇలాంటివి రావడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ఆస్మా రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి కాలర్స్కి సజెషన్స్ ఇచ్చారు, అలానే అలర్జీ ఆస్మా గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జీవనరేఖ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ 1.